రాజ్యసభ సభ్యులు జోగింపల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో బుధవారం రోజున మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు పలు ఆలయాలలో పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్థానిక శాసనసభ్యులు చొప్పదండి శాసనసభ్యులైన సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో జోగినిపల్లి సంతోష్ కుమార్ బర్త్డే సందర్భంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా పూజలను నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా బోయినపల్లి మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు మొక్కలు నాటడం పలు ఆలయాల్లో పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కుదురుపాక మండలంలోని కుదురుపాక వర్ధవేలి గ్రామాల్లో ఘనంగా జరిగిన పూజల సందర్భంగా శాసనసభ్యులు సుఖ్య రవిశంకర్ జోగినిపల్లి రవీంద్రరావు ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు ఏర్పాటు చేశారు. సర్పంచ్ లత రాజు ఎంపీటీసీ రాజేశ్వరి స్వామి వారి ఆలయం ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి చిత్రపటాలను వీరికి బహుకరించారు. అదేవిధంగా కుదురుపాక యూత్ అధ్యక్షుడు నల్లా సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అనంతరం పండ్లు పంపిణీ చేశారు. వరదవెల్లి అనుబంధ గ్రామమైన రాజన్నపేటలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా సంతోష్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని మొక్కలు నాటిన అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్తో పాటు జెడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్య, జిల్లా ఉమ్మడి చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకట్ లచ్చిరెడ్డి, వైఎస్ఎంపీపీ కొనకట్ నాగయ్యతో పాటు చిక్కాల సుధాకర్ రావు పలువురు కార్యకర్తలు ఉన్నారు. సంతసన నాయకత్వం సంతసనగా నాయకత్వం చొప్పదండి నియోజకవర్గ కుదురుపాక ముద్దుబిడ్డ రాజ్యసభ సభ్యులు కేసీఆర్ గారికి అత్యంత ప్రియమైన బిడ్డ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా ప్రపంచానికే పర్యావరణ పరిరక్షణ గురించి పర్యావరణాన్ని కాపాడండి, భావితరాలకి మంచి ఆక్సిజన్ ను ప్రసాదించండి అని ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి నడుపుతున్నటువంటి మా కుదురుపాక బిడ్డ, మా అందరికీ ఇష్టమైన మా అన్న జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలియజేస్తూ వారి జన్మదినాన్ని పురస్కరించుకుని చొప్పదండి నియోజకవర్గంలో వేలాది మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా వేలాది మొక్కలు ఈరోజు నాటుకోవడం జరుగుతూ ఉంది. అదే సందర్భంలో మరి వారు ఆయుర ఆరోగ్యాలతో చాలా గొప్పగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి దత్తాత్రేయ వరదవెల్లిలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి దగ్గర అర్చన నిర్వహించి వారి పేరు మీద పూజలు నిర్వహించుకొని మా కుదురుపాక బోయినపల్లి మండల యువకులు అందరు కూడా సుమారుగా ఒక 100 మంది యువకులు ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానాన్ని నిర్వహిస్తున్నటువంటి మా యువకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అదే సందర్భంలో రాజన్నపేటలో ఈరోజు మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా అక్కడ వందలాది మొక్కలు ఆ గ్రామంలో నాటుతున్నటువంటి సందర్భం వారికి మొక్కలు నాటుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో వారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలతో వారు గొప్పగా ఉన్నతంగా ఉండాలని చెప్పి వారి మా కుదురుపాక బిడ్డ అత్యంత మేము గర్వపడేటువంటి బిడ్డ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ గారు వెన్నంటి ఉండి మరి తెలంగాణ రాష్ట్ర సాధన రావడంలో ఎంతైతే కృషి చేశారో ఇలా బంగారు తెలంగాణ రావడంలో అంతే కృషి చేస్తా ఉన్నారు.